అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరిగిన నాలుగు విడతల గ్రామ పంచాయతీ ప్రశాంత ఎన్నికల విజయం వెనుక పోలీసుల విశేష కృషి అభినందనీయం. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసు అధికారులు సమిష్టిగా కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా 34,560 మంది అనగా సగటున ప్రతి పంచాయతీకి సుమారు 30 నుండి 35 మంది పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికలలో భాగంగా చిన్న ఘటనను సైతం తీవ్రంగా పరిగణించి వేట కొడవళ్లు, బాంబులు, మారణాయుధాల తయారీదారులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికల నియమ నిబంధనలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు వాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రత్యేక నిఘాతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు. ఎన్నికల్లో సమస్యలు సృష్టించే ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పద్ధతి ప్రకారం పనిచేసేలా దిశానిర్దేశం చేయడంతో ప్రశాంత వాతావరణంలో జిల్లా పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి. ఎలక్షన్ జరగబోతుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మిమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ తీసుకున్నారు. మీకు తగిన సూచనలు అందరూ అధికారులు చెప్పినట్లు చాలనే విషయంగా పిలిచి చెప్పడం మంచిదని చెప్పేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఈరోజు సాయంత్రము నుండి 7:30 ఈరోజు సాయంత్రము 7:30 గంటల నుంచి 22వ తేదీ మార్నింగ్ వరకు మీరందరూ బిజినెస్ క్లోజ్ చేసుకుని ఉండాల్సి వస్తుంది. 22 మార్నింగ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కర్ణాటక బార్డర్లో కూడా 5 కిలోమీటర్ల వరకు ఇదే అమల్లో ఉంటుంది, ఇదే చట్టం అమల్లో ఉంటుంది. మీ అందరికీ చెప్పడం ఏమని చెప్తే, ఇందాక ఉన్న కొలీగ్స్ అంతా చెప్పినట్లు ఈ ఎక్సైజ్ సంబంధించి ఏదైనా కేసు రిజిస్టర్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, సపోజ్ ఒకరి దగ్గర మేము పట్టుకున్నాం, వాటి తీసుకొని పోతామంటే మందు తీసుకొని పోతామంటే లిక్కరు పట్టుకున్నాం, కళ్ళు తీసుకొని పోతామంటే పట్టుకున్నాం, పట్టుకుంటే అంతటితో ఆగదు, ఎక్కడ తీసుకున్నామని చెప్పి అడుగుతారు. ఎవరు ఇచ్చారు, ఎవరు అమ్మారు, ఎవరు సరఫరా తీసుకున్నారు అడుగుతాం. అతను తీసుకొని ఎవరైతే అమ్మింటాడో ఎవరైతే ఇచ్చింటాడో అతని ప్రథమ ముద్దాయిగా పెడతారు కేసు. అంతేకాదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, మీ లైసెన్సులు కూడా క్యాన్సిల్ అవుతాయి, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. చెప్పిన తర్వాత కూడా దీన్ని అతిక్రమిస్తే మటుకు పరిణామం తీవ్రంగా ఉంటాం, అందుకని చెప్పేసి ఈ 3 రోజులు దాని జోలికి పోవద్దండి. 2 రోజులే బాగా అని చెప్పి దాని జోలికి పోవద్దు. మీరు కాదనుకుంటుంది అతిక్రమిస్తే, ఒకటి ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటారు, జరిగేది జరుగుతూ ఉంటది అని అనుకుంటే మటుకు అట్లా అనుకుని అనుకున్న కర్మ కల్లట్టేసుకోండి. అంటే పూజ చేస్తాడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మా ఎస్పీ గారు కూడా చెప్పడం ఏమని చెప్తే ఫస్ట్ మీరు కంట్రోల్ చేయాలని అన్నారు.